వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఆదుకోవాలని ఆదుకున్న తర్వాతనే ఇక్కడి నుంచి కదలబోతున్నాం. ఇది ఈరోజు కార్యక్రమం. కానీ ఏమీ తెలియని నాయకులు, కనీసం వీళ్ళ పీరియడ్లో ఆ రోజు ఏదైతే మనం ఈ డ్రెయిన్, బుడమేరు డ్రెయిన్ కనీసం బ్రీచ్ అయింది కూడా తెలియదు. బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు. వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారో నాకైతే అర్థం కాదు. అది నేరుగా వస్తుంది, దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణాకి వెళ్తుంది, అది కూడా తెలిసి ఉండదు, లేకపోతే కొల్లేరుకు పోతుంది. తెలియాలని లేదు, కనీసం తెలుసుకోవాలని ఉండాల. అది కూడా తెలియకుండా మాట్లాడే పరిస్థితి. ఇంకొక పక్క మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీళ్ళు పంపించామంట. ఏం మాట్లాడతారండి? ఎంత అజ్ఞానం, లేకుంటే విచ్చలవిడితనం, ఏది చెప్పినా నమ్మతారని, ఏదో ఒకటి వాగితే ఏమీ చేయలేదని. వచ్చింది వర్షాలు నిన్న రాత్రి జరిగింది. తెల్లవారే కొందకు అందరూ పరిగెత్తి ఎక్కడెక్కడుందో అన్ని జిల్లాల్లో కూడా ఫుడ్ పాకెట్స్ తయారు చేసి కొన్ని ఎయిర్ లిఫ్ట్ తీస్తున్నాం, కొన్ని తెప్పిస్తున్నాం. ఇక్కడ హోటలర్స్కి అందరికీ చెప్పాను, ఇది మీ బాధ్యత. గవర్నమెంట్ ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం, కమాండ్ చేస్తున్నాం, ఆదేశాలు ఇస్తున్నాం. ఎవరికి ఎగ్జెంప్షన్ లేదు. మీరు ఇన్ని లక్షల పాకెట్లు చేయాలంటే చేయాల్సిందే. మీరు సప్లై చేయమని ఆదేశాలు ఇచ్చాం. ఎందుకు, దేనికోసరం? ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్. ఇది మా ఇంట్రెస్ట్ కాదు. ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ అయినప్పుడు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఒక విస్తృతమైన అధికారాలు ఉన్నాయి. ఎంతవరకు హ్యూమన్లీ పాసిబులో అన్నీ చేస్తున్నాం. బోర్డ్స్ తెప్పించాం, మనుషులు తెప్పించాం, ఫుడ్ అంతా సప్లై చేపించాం. సెక్రటరియేట్ మొత్తం ఈరోజు మీరు చూస్తే కలెక్టరేట్ని సెక్రటరియేట్గా చేసుకొని చీఫ్ సెక్రటరీ మొదలుకొని చీఫ్ మినిస్టర్ మొదలుకొని ఇక్కడే ఉన్నాం. దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. వీళ్ళకు బాధ్యత లేదు, నాకు బాధ్యత ఉంది. హరికేన్ తుఫాన్, 96-97 రాజమండ్రి ఆర్డీఓ ఆఫీస్ని సెక్రటరియేట్గా చేసుకుని ఆల్ సెక్రటరీస్ని రమ్మని, వారంలో మళ్ళీ అన్ని పనులు పూర్తి చేసి నార్మల్సీ తెచ్చిన తర్వాతనే హైదరాబాద్కి వెళ్ళాను. ఆ రోజు మొత్తం మీరు చూస్తే 21 సీట్లుంటే 99 ఎలక్షన్లో 20 సీట్లు మేము గెలిచాం. అదే విశాఖపట్నం ఉద్హూద్. నేరుగా నేను విశాఖపట్నం ఉద్హూద్కు తుఫాన్ వచ్చినప్పుడు వచ్చి అక్కడే ఉండి అసాధ్యం అనుకునే దాన్ని ఒక వారంలో సాధ్యం చేశాం. ఎవరు మెషర్ చేసినా ప్రీ హుద్హుద్, పోస్ట్ హుద్హుద్ అని విశాఖపట్నాన్ని అభివర్ణించే పరిస్థితికి వచ్చారు. అందుకే లాస్ట్ ఎలక్షన్లో 4 సీట్లు గెలిచాం. ఈసారి అతిపెద్ద మెజారిటీతో గెలిచాం. తిత్లి అక్కడే ఉన్నాం. ఆ రోజు కూడా సెక్రటరియేట్ పండగలు ఉన్నా కూడా కాదని అక్కడ ఉన్నాం. 5 ఏళ్ళు అంటే ప్రభుత్వం మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరైనా సరే ఒక్కరోజు ఫీల్డ్కి వచ్చారా? ఒక్కరోజు వచ్చాడు ఫీల్డ్కి. అది కూడా రెడ్ కార్పెట్ వేసి పెద్ద ఎత్తున ఫీల్డ్ విజిట్ చేశాడు. మామూలు కార్పెట్ వేసుకొని ఫీల్డ్ విజిట్. ఇప్పుడు పాపం విధి లేని పరిస్థితిలో బురదలో దిగాడు. ఎందుకు? దిగకపోతే గతి లేదు కాబట్టి. ఏంటి రాజకీయాలు, చెత్త రాజకీయాలు? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు మాకు తుఫాను గురించి, సైక్లోన్ గురించి, డిజాస్టర్ గురించి మాట్లాడే పరిస్థితి మీకుందా? తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఒక బాధ్యత కలిగిన పార్టీ. ఎవరికి ఎక్కడ కష్టం ఉన్నా సమర్థవంతంగా, అది కూడా ఒక శ్రద్ధతో పనిచేసే పార్టీ. పేదవాడికి ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేసే పార్టీ.